వెల్కమ్ టు ఏవన్ న్యూస్ ఎక్స్ప్రెస్. దీన్ని నాని ఆయన పర జ్ఞానం ఎక్కువైపోయింది, బందరు వదిలిపెట్టేశాడు. ఆయన సొంత వ్యాపారాలు చేసుకుంటూ సొంత డబ్బా కొట్టుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం, కమిషన్లు కొట్టుకోవడం, ఇదే పని తప్ప బందరు గురించి గాలి వదిలేశాడు. ఆయన గాలి వదిలేసి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మేము మంచిగా అడుగుతా ఉన్నాం, దాదాపు 4 సంవత్సరాల 8 మాసాలైంది. మచిలీపట్నానికి మీరు ఏం చేశారు? సామాజిక న్యాయం, బస్సు యాత్ర చేసే సభ పెట్టే హక్కు మీకు ఎక్కడుందని మేము అడిగాం. ఓ డొంక తిరుగుడు, నా చదువు గురించి, లేకపోతే మా కుటుంబం గురించి, ఏంది ఏం మాట్లాడుతున్నారు పేరు నాని గారు? దానికి దమ్ము ధైర్యం ఉంటే నా చదువు గురించి, ఇదే హిందూ కాలేజ్ లా కాలేజ్లో నేను చదువుకున్నా, రండి. నువ్వు మొగాడవైతే రా, నా చదువు గురించి నువ్వు అడుగుతా ఉన్నావు కదా, నీకులాగానే గాలిగా తిరగల, తల్లిదండ్రులకి పంగనామాలు పెట్టల, తండ్రి బతుకుండగానే ఎమ్మెల్యే టికెట్కి అప్లికేషన్ పెట్టల, సిగ్గుండాల. సిగ్గు లేకుండా బందరు అభివృద్ధిని సర్వనాశనం చేసేసి ఎవరిని రానివ్వు, ఏ ఎంపీ మాకు తెలీదు, ఎప్పుడు ఒక రూపాయి ఫండ్స్ నువ్వు తీసుకొచ్చింది లేదు, మొత్తం నీ బాగోదు మొత్తం మా దగ్గర ఉంది, డోంట్ వరీ. 2014లో మీరు ఏం కారు కూతలు పూశారో, 2014లో పోర్టు స్టార్ట్ చేయకపోతే ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి, ఇవాళ పోర్టు పనులు లేవు, పోర్టును అడ్డం పెట్టుకుని బ్యాంకు లోన్లు కొట్టేసి కమిషన్లు కొట్టేసుకుంటారు. దా బందరు పోటీ ఏమో జరుగుతుంది, సముద్రంలో తీసుకెళ్లి రాళ్ళు పోసి బిల్లులు చేసుకోవడం తప్ప ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు శాండ్ని, సముద్ర వారంలో ఉన్నటువంటి మట్టిని ఎత్తుకుపోతా ఉన్నారు. మీరు మీరేం చేశారు చెప్పండి, పోర్టుకి, పోర్టు కాదు కదా ఫిషింగ్ హార్బర్కి చెప్పండి, ఫిషింగ్ హార్బర్కి రా హలో డ్రెడ్జింగ్ చేసామని చెప్పి బిల్లులు కొట్టేశారు. కాంట్రాక్టర్ ఏమో బిల్లు లేదని పని ఆపేశాడు. మీకు 4 ఏళ్ళైనా ఫిషింగ్ హార్బర్ని పూజ చేయడం చేత కాల. ఎవరికైనా మొన్న ఒక పోటు కాలిపోయింది, ఎవరికైనా 1 రూపాయి ఇప్పించావు నువ్వు? సామెతందులే పతివ్రత ప్రమాణం ఉండేది అంట, తెల్లారిదాకా చల్లారలేదంట, అట్టా ఉంది నీ భాగవతం అంతా కూడా. మొత్తం ఈరోజు బందరు పోర్టు గురించి ఇవాళకి మీరు ఎన్ని బిల్లులు పెట్టా శ్వేతపత్రం విడుదల చేస్తావా, ఎంతవరకు జరిగిందో చూపిస్తావా, అసలు అక్కడ దానికి ఉన్నటువంటి సిస్టమ్ మొత్తం కూడా మార్చేసి స్ట్రక్చరల్ బ్రేక్ వాటర్ వేయాల్సింది ఉంటే మీరు రాళ్ళు తీసుకొచ్చి సముద్రంలో పోసేస్తున్నారు. అది మొత్తం కూడా క్లే, కింద ఉందంతా కూడా క్లే, నువ్వు వేసిన ఒక్క రాయి కూడా అక్కడ మిగలదు, మొత్తం కూడా జారి వెళ్ళిపోతుంది. బూడిదలో అది సామెత ఉంది, పన్నీర్లో బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది తప్ప దేనికి ఉపయోగపడదు. లోన్ కొట్టేసి కమిషన్లు కొట్టేసుకున్నారు, అంతకంటే ఏమైనా ఉపయోగం ఉందా? అది మొత్తం కూడా మీరు రబుల్ మోల్డ్ వేయాల, రబుల్ మోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు రబుల్ మోల్డ్ అంటే తీసుకెళ్ళి పోస్తున్నారు అంతే. స్ట్రక్చరల్ బ్రేక్ వాటర్ చేయాలి, 2.35 కిలోమీటర్స్ చేయాలి. ఇప్పుడు మీరు ఎంత వర్క్ చేశారు? ఇవన్నీ కూడా అది కూడా ఎలక్షన్స్ వస్తున్నాయని స్టెంట్ కింద చేసి పవర్ పర్చేస్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర లోన్లు కొట్టి ఈయన ఏదోస్తే తెచ్చినట్టుగా 4.5 సంవత్సరాలు నీకు గుర్తురాలా? పోర్ట్ అంటే ఏంటో మేము ఆ రోజున రైతులకు డబ్బులు ఇచ్చాము. కౌల్లోరు మీరు పోనీ ఆ భూములు ఏం చేసుకోవాలో తెచ్చి వాళ్ళు వెనక్కి ఎవరు పోని, మీకు పోర్ట్కి అక్కర్లేదు అన్నప్పుడు ఆ భూములు వాళ్ళు వెనక్కి ఇచ్చేయచ్చు కదా. వాడికి ఎవరు ఏదో ఫైలాన్ గురించి మాట్లాడతావు, ఏ ఫైలాన్ వాడికి డబ్బులు మీరు ఇవ్వచ్చు కదా. ఒకవేళ మేము ఆల్రెడీ ముడాలో పెట్టాం, ఆ రోజున ముడా వాళ్ళు శాంక్షన్ చేశారు, ఆ డబ్బులు ఇవ్వడానికి మీకు మనసు రా 4.5 సంవత్సరాలుగా.
ఏదో చెప్తావు, ఇప్పటికైనా మారని మీ బుద్ధులు మార్చుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి.